28వ తేదీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెను వ్యతిరేకిస్తున్నట్లు ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు సామంతపుడి రాఘవరాజు తెలిపారు. కార్మిక సంఘ సమస్యల గురించి కాకుండా ఇతర సమస్యల కోసం ఈ సమ్మె చేస్తున్న దృష్ట్యా తాము మద్దతునివ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు సైతం సమ్మెపై పునరాలోచించాలని ఆయన సూచించారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సామంతపుడి రాఘవరాజు మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను ఐఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ పక్షాన వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమ్మెలో కార్మికులెవరూ పాల్గొనవద్దని ఆయన సూచించారు. కార్మికుల సమస్యల కోసం ఈ సమ్మె జరగటం లేదన్నారు. అధిక ధరలు ఇంకా ఇతర సమస్యల గురించి సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈ సమ్మెను బలపరుస్తున్న దృష్ట్యా ఆయనను రాజ్యసభకు తిరిగి నియమితులు కాకుండా సోనియా గాంధీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని జాతీయ కార్మిక సంఘాలు కూడా పునపరిశీలించమని చెప్పి ఈ బంద్ విషయంలో అన్ని విషయాలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఆలోచించమని చెప్పి కూడా మీ ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ గారికి సంజయ్ రెడ్డి గారు ఈ సమ్మెను బలపరుస్తున్నారు కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా మరి రాజ్యసభ సభ్యులుగా ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తొలగించమని కూడా ఈ విలేకరుల సమావేశంలో పలువురు ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మధురా నగర్ వంతెన విషయంలో వామపక్ష పార్టీలు రాదాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు నరసరాజు తెలిపారు. రహదారి మూసివేయడంపై స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లో రహదారి మూసివేయడం లేదని చెప్పినా వామపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. మధురా నగర్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ తులసి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరసరాజు మాట్లాడుతూ బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. మధురా నగర్ నుండి మాచవరం డౌన్కు వెళ్లే వంతెన మూసివేత విషయంలో వామపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఏ రోజు ధర్నాలో కనపడని తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభలో పాల్గొనటం సిగ్గుచేటన్నారు. రోడ్డు నిర్మాణ పనులు గూర్చి తెలియని వాళ్లు సభలో కాంగ్రెస్ ను విమర్శించటం తగదన్నారు. మధురా నగర్ రహదారి మూసివేత పై స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన రికార్డులు వారి దగ్గర ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్లమెంటు సభ్యులు కమిషనర్తో మాట్లాడటం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లో రహదారిని మూసివేసేది లేదని తెలియజేశారు. సమస్య పరిష్కారానికి చర్య తీసుకోలేదని విమర్శించడం ఎంత విడ్డూరంగా హాస్యాస్పదంగా అబద్ధాలు ఎంత చక్కగా ప్రజలకు వల్లించగలరో తేడతెల్లమవుతుంది. జనవరి 7వ తారీఖున ఈ యొక్క రహదారిని మూసేస్తాము బీఆర్టీసీ రోడ్డు నిర్మాణం నిమిత్తం అని చెప్పి తెలియగానే వెంటనే స్థానిక నాయకులతో కలిసి లక్ష్మీ తులసి గారు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందుకు కావలసినటువంటి రికార్డు మొత్తం మీరు తనిఖీ చేసుకోవచ్చు. అవినీతిని అరికట్టి విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీయడమే భారత స్వాభిమాన్ ట్రస్ట్ లక్ష్యమని రాష్ట్ర ప్రతినిధి శ్రీధర్రావు స్పష్టం చేశారు. ఇందుకోసం స్వాభిమాన్ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లి బలోపేతం చేయనున్నట్లు ఆయన వివరించారు. భారత్ స్వాభిమాన్ జిల్లా స్థాయి సమావేశం ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా ప్రతినిధి శ్రీధర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా రామ్దేవ్ ఆదేశాల మేరకు ఈ ఉద్యమాన్ని గ్రామ మండల స్థాయి వరకు విస్తరింపచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అవినీతి అత్యాచారం వరకట్నం గోవధ కల్తీ వ్యాపారులకు మరణశిక్ష విధించేలా చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు శ్రామికులు సంపన్నులు అందరికీ సమానంగా విద్య ఆరోగ్యం న్యాయం సమృద్ధి గౌరవం కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. యోగాభ్యాసన ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని జాతికి అందిస్తామని శ్రీధర్రావు స్పష్టం చేశారు. సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో మానవుడు చాలా స్పెషల్. స్పెషల్ ఏ విధంగా అంటే వీరికి సరైన జ్ఞానం ఇస్తే దేవతల కంటే గొప్పగా జీవించగలరు. వీరికి సరైన జ్ఞానం ఇవ్వకపోతే పశువుల కంటే హీనంగా జీవించడానికి అవకాశం. ఈ సమావేశంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ ప్రతినిధులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.